మొబైల్ అప్లికేషన్లో ఉన్నప్పుడు అది మనకి ఎలా వస్తుందంటే, మొబైల్లో ఉన్నప్పుడు దాన్ని మనం చూసినప్పుడు, ఇప్పుడు ఇది చూసారా, ఇటు ఇటు కూడా మనకి ఎంటీగా ఉండేసి మధ్యలో ఒక చిన్న స్క్రీన్ అనేది వస్తుంది మనకి మొబైల్ అప్లికేషన్స్లో ఉన్నప్పుడు. సో దీన్ని మనము కొంచెము ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఇక్కడ మీకు ఇప్పుడు కత్తెర టైప్లో ఉన్న ఇక్కడ ఒక మార్క్ ఉంది కదండి, ఆ ఐకాన్ పక్కన ఉంది చూసారా, బాక్స్ ఇన్ బాక్స్ ఒకటి, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ స్క్రీన్ మీద ఇలా జూమ్ చేసుకోండి, ఫింగర్తో జూమ్ చేసుకుంటే ఇట్లా జూమ్ అవుతుందన్నమాట. అప్పుడు మనకి అప్లికేషన్ అనేది మొబైల్లో చేసినట్టు కనిపించదు, సో వీడియో మొబైల్లో చేసినట్టు ఉండదన్నమాట. ఇప్పుడు ఇట్లా మనం దీన్ని జూమ్ చేసుకోవాలి, చూసారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఓకే చేసిన తర్వాత ఇప్పుడు చూసారు, సో అలా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ ఉంది కదా, అక్కడ మీరు క్లిప్ గ్రాఫ్స్ క్లిక్ చేస్తే, నేను పెయిడ్ అప్లికేషన్ యూస్ చేస్తున్నాను కనుక నాకు చాలా ఇక్కడ అదర్ క్లిప్ గ్రాఫిక్స్ కూడా ఉంటాయన్నమాట. సో మీకు కొన్ని బేసిక్ ఇస్తాడనమాట, ట్రావెల్ యాక్టివిటీ ఇట్లా, అవి వాటిని మీరు యూస్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ ఆర్ఈసి అని ఉంది చూసారా, లేయర్ ఆడియో మీడియా, ఆ కింద ఆర్ఈసీని ఉంది చూసారా, అది మీకు వాయిస్ అన్నమాట. ఇప్పుడు మీరు అక్కడ ప్రెస్ చేయగానే మీకు వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, ఆ స్టార్ట్ మీరు ప్రెస్ చేయగానే వాయిస్ అనేది రికార్డ్ అవుతుందన్నమాట. నేను అలానే ఇందులో వాయిస్ అప్లై చేస్తాను. తర్వాత మీకు ఇక్కడ ఆడియో అని ఉంది చూసారా, అక్కడ మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. నేను ఇంటర్నెట్లో సర్చ్ చేసుకొని నేను డౌన్లోడ్ చేసుకుంటానండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కొన్ని మనకి కొన్ని పేడ్ మ్యూజిక్స్ ఉంటాయన్నమాట, అంటే అవి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అవి మనకి ఇంత అమౌంట్ అని పెడతారు, డాలర్స్లో ఉంటుంది, దాంతో మనము ఆ మ్యూజిక్స్ని కొనుక్కోవాలి. వాటికి మనకి రైట్స్ ఉండవన్నమాట. కొన్ని ఫ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా ఉంటాయి, సో వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీడియా ఉంది కదా, ఈ మీడియా మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇమేజెస్ కానీ లేదంటే మీకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. మీ ఫొటోస్, మీ వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటాయన్నమాట. తర్వాత ఇంకా మీకు ఫిల్టర్స్ ఆప్షన్స్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడ మీరు లేయర్ తీసుకోవచ్చు, టెక్స్ట్ కానీ లేదంటే అదర్ మీకు దేనికైనా సరే, ఇక్కడ ఎఫెక్ట్స్ కోసం కానీ విఎఫెక్ట్స్ కోసం కానీ మీరు లేయర్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. లేయర్ తీసుకొని దానికి మీరు విఎఫెక్ అయితే, ఇది పెయిడ్ వెర్షన్స్లో ఉంటాయండి ఎక్కువ. నేను పెయిడ్ వెర్షన్ యూస్ చేస్తున్నాను కదా, సో లేయర్ తీసుకొని అలా అన్నమాట. అంటే పెయిడ్ వెర్షన్లో మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. ఇంకా మీకు ఇందులో ఇంకా ఇది కాపీ అన్నమాట, ఇలాంటిది మీకు ఇంకొక వీడియో ఇంకొకటి కావాలి సేమ్ ఇలాంటిది అనుకున్నారనుకో, ఇది కాపీ, ఇంకొక కాపీ వస్తుందన్నమాట ఇక్కడ ప్రెస్ చేస్తే. తర్వాత మీకు ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి, అయితే మీకు ఇది పెయిడ్ వెర్షన్లో వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఎఫెక్ట్స్ అన్నీ కూడా పెయిడ్ వెర్షన్లో మాత్రమే వస్తాయి. ఇదిగోండి ప్రీమియం ఉంది చూసారు ఇక్కడ, అయితే నేను ఇవన్నీ డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ. ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ చేంజెస్ కావచ్చు, అవన్నీ కూడా ఈ లేయర్స్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్లో మీకు గ్రీన్నెస్ వేసుకొని, తర్వాత బ్లూ మ్యాట్ లాగా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, అట్లా సో మెనీ థింగ్స్ అనేవి మనము ఈ కైన్ మాస్టర్లో మాత్రం చేసుకోవచ్చు. నేనైతే నా వీడియోస్ ఎడిటింగ్ మొత్తం నేను ఇందులోనే చేస్తాను అన్నమాట. ఓకే కదా, ఈ వీడియో మీకు నచ్చింది కదండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే నేను బేసిక్గా చెప్పాను, ఇంతకంటే అంటే ఇంతకంటే ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారు.
ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ వీడియో అనేది సేవ్ అయిపోతుందన్నమాట. చూసారు కదా, ఇదండి నా కైన్ మాస్టర్ అప్లికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఏమన్నా నేను ఏమన్నా మిస్ అయ్యి ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అన్ని కరెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో వాటిని అందిస్తాను. ఓకేనా?